हाय हेलो नमस्ते वेलकम टू लक्ष्मी रेडी व्लॉग्स कैप्सिकम करी चेसुकुंदामंडी मनम मीरु अडिगारु कदा कैप्सिकम करी चेयमनी कैप्सिकम मसाला कावाल्सिनवि इप्पुडु चूद्दाम मनम कैप्सिकम उल्लिगड्ड पसुपु धनियाल पोडी पच्चिमिर्ची बिर्यानी आकु साजीरा उप्पु जीलकर्र कारं नुव्वुलु पल्लीलु कोब्बरी इदी मसाला अंडी दाल्चिन चेक्क लवंगालु यालकुलु अन्नी उन्नायि इंदुलो इदी नूने चिवरिगा कोत्तिमीर अंडी ఈ కొత్తిమీర మనం ఇలా పెంచుకొని వేసుకుంటున్నాం గింజలు ఉంచుకోండి గింజలు కూడా బాగుంటాయి ఫస్ట్ మసాలా వేయించుకోవాలండి దాని కోసమని గ్యాస్ ఆన్ పెట్టాను పల్లీలు వేయించుకుందాం పల్లీలు వేగాయండి కొబ్బరి వేసుకుందాం ఇప్పుడు నువ్వులు వేసుకుందాం కొబ్బరి కూడా వేగిందండి అందులోనే మసాలా కూడా వేసుకుందాం నువ్వులు వేగాక మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ అయిందండి చూడండి మెత్తగా అయింది స్టవ్ వెలిగిస్తున్నానండి ఇప్పుడు క్యాప్సికమ్ కర్రీ చేసుకుందాం ఇంతకుముందు మసాలా చేసుకున్నాం కదా ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఒక రెండు ఆకులు సాజీరా ఆకులు అంటే బిర్యానీ ఆకులండి జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిగడ్డ వేసుకుందాం కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఉల్లిగడ్డ వేగడానికి ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతది ఉల్లిగడ్డ ఇంకా వేగాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి రావాలి అల్లం వేసుకుందాం ఇప్పుడు టేస్టీగా ఉంటది కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసి
పసుపు కూడా వేసుకుందాం అల్లం వేగిపోయిందండి ఇప్పుడు క్యాప్సికం వేసుకుందామండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నాకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుందండి మీ దగ్గర నుండి సాల్ట్ వేసుకున్నామండి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మంచి కలుపుకొని కొద్దిసేపు చిన్న మంటపై उड़कनी मूत पेक मूत पेको सन्न मंट पैन उड़की मग्गिपोइन चूँगी दींप मन धनिया पड़ वे नैक्स्ट कारम కొంచెం ఉప్పు తక్కువ పడుతుందేమో అనిపిచి వేసానండి ఇంతకుముందు మనం చేసి ఉంచుకున్న మసాలా ఇందులో వేసుకుందాం ఆ మసాలా కలిసేలాగా కలుపుకోవాలండి చాలా వరకు वाटर पोसुकुंटारु कानी वाटर पोसुकोकुंटेने बागुंटुंदी आ मसाला मंचिगा दीनिकि पट्टी उडिकिपोतुंदी नीळ्लु वेसुकोकपोते मनकु वारं रोजुलैना ई कर्री खराब असलु कादंडी अंटे फ्रेश्गा उंटुंदी वारं रोजुलु कूडा इक्कडिकैना वेळ्ळिनप्पुडु ई कर्री चेसुकोनी मनं चपाती चेसुकोनी तीसुकोनि वेळ्ळोच्चंडी चाला टेस्टीगा उंटुंदी करी అయిపోయిందండి ఫైనల్ గా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుందాం కొద్ది సేపు సిమ్ లో ఉంచి మూత పెట్టి ఉడికించుకొని బంద్ చేసుకుందామండి ఇంకా అయిపోయినట్టే ఈ కర్రీ రెడీ అయిందండి మన క్యాప్సికం కర్రీ వేడివేడి అన్నం తోటి క్యాప్సికం కర్రీ టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ రూపంలో वीडियो नचिंदा प्रीवियस वीडियो चूँगी नची कंटेंट उ लाइक शेयर कमेंट एंड सब्सक्राइब सब्सक्राइब एंकरेजमेंट वस्तु।